మిత్రులారా ఏయ్ మిత్రులారా కోస్గీకి ఎప్పుడు వచ్చినా కోస్గీకి ఎప్పుడు వచ్చినా మీరు ఏ విధంగా అయితే అఖండ ఏయ్ అఖండ స్వాగతం బల్కుతారో ఈసారి కూడా అంతే అభిమానం తోటి అంతే ఉత్సాహం తోటి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ ఏర్పాటును ప్రకటించిన రోజు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఢిల్లీ నుంచి వచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధి ఏఐసిసి డిజిటల్ ఇన్చార్జ్ ప్రవీణ్ ప్రకాష్ గారు ప్రవీణ్ చక్రవర్తి గారు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు ఈ రోజు కొడంగల్కి వచ్చిండు. కోస్గిలో అర్జనవాడలో ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకొని ఎల్లమ్మ మైసమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని ఈ అర్జన బస్తీ నుంచి ఈ రాష్ట్ర తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తును మార్చడానికి ప్రవీణ్ చక్రవర్తి గారు ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. మీరు పలికిన అఖండమైన స్వాగతం మీ అభిమానాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారికి వారు తెలియజేస్తారు. వారికి చప్పట్లతోని స్వాగతం పలకండి మిత్రులారా. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కోస్గి అర్జన బస్తీ ప్రజలు శ్రీమతి సోనియా గాంధీ గారికి తమ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నారని చెప్పి ప్రవీణ్ చక్రవర్తి గారు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా మీరు ఆలోచన చేయండి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఇవాళ మన దళిత బస్తీలో మన అర్జనవాడలో కనిపిస్తున్నాయి. ఈ అర్జనవాడలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? ఆరోగ్యశ్రీ పథకం అమలవుతుందా? రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ జరిగిందా? ఇంటింటికొక ఉద్యోగం వచ్చిందా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? గిరిజనులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఆనాడు నేను తెచ్చిన కోస్కి హాస్పిటల్ పనులన్నా పూర్తయినాయా? మరి ఏమి చేయని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి 7 ఏళ్లలో ప్రవీణ్ చక్రవర్తి గారు చెప్పినట్టు కేసీఆర్ కుటుంబమే సంతోషంగా ఉన్నది. ఇవాళ నేను ఈ అర్జున బస్తి వేదికగా అడుగుతున్నా, తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యిందా? ఎవరికైనా తులమో మాసమో మా అక్కకి ఏమైనా ఇచ్చిండ్రా తులమో మాసమో? మీరు ఒక్కసారి అడగండి. మరి బంగారు తెలంగాణ ఎక్కడున్నదని చెప్పి ఆ తాగుబోతు కేసీఆర్ ను నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల తెలంగాణగా మార్చండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రైతులు కష్టపడి పండించిన పంట కొనేటోళ్ళు లేక కళ్ళాలలో కుప్పల మీద గుండెలాగి రైతులు చచ్చిపోయే పరిస్థితి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ చదువుకున్న నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పండించిన పంట కొనేటోళ్ళు లేక రైతులు గుండె బలిగి చస్తున్నారు. దళితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వక 3 ఎకరాల భూమి ఇవ్వకపోను ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములను ఇవాళ ప్రభుత్వం గుంజుకుంటున్నది. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చినాం. మరి ఇవాళ ఆజ్ హమారే మైనారిటీ భాయన్స్ మై పూచ్ రా 4% ఆప్కు జో రిజర్వేషన్ దియా ఓ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీజీ నే దియా మగర్ కేసీఆర్ సాహబ్ నే ఏ కహా ఉన్న కుర్సీ మే బైఠే తో 4 మహీనే మే ఆప్ లోగోం కు 12% రిజర్వేషన్ దేనే కే లియే ఐలాన్ కియా తా. మై ఆజ్ ముసల్మాన్ భాయన్ సే మై పూచ్ రా 7 సాల్ హో గే ఆప్ లోగోం కు 12% రిజర్వేషన్ మిలే క్యా?
माइनॉरिटी को 12% रिजर्वेशन मिले क्या? देन आप लोगों को, गरीब लोगों को घर मिला क्या? नौकरी मिला क्या? काबट्टे मित्रुलारा, ఈ రాష్ట్రంలో దళితులకు గాని గిరిజనులకు గాని మైనారిటీలకు గాని మరీ ముఖ్యంగా బీసీలు మా నియోజకవర్గంలో 50,000కు పైగా ఉన్న ముదిరాజు సోదరులకు ఈ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయనన్న సాయం అందిందా అని నేను అడుగుతున్నా. ఇయాల బీసీలకు అందలే, ఎస్సీలకు అందలే, ఎస్టీలకు అందలే, మైనారిటీలకు అందలే, మన నియోజకవర్గంలో ఒక్క ఉద్యోగం రాలే. రెండేళ్లల్లా కృష్ణా జలాలు తెచ్చి కొడంగల్ నియోజకవర్గ రైతుల కాళ్ళు కడుగుతా అన్నాడు ఆ సన్నాసోడు తాగుపోతోడు వచ్చిన అని నేను అడుగుతున్నా. ఆనాడు నేనున్నప్పుడు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 69 జీవో ద్వారా 107,000 ఎకరాలకు నేను నిధులు మంజూరు చేపిస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ జీవోను తుంగలో దొక్కి మనకు నీటి వసతి లేకుండా చేసింది ఈ సన్నాసులో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కదా. మీరు ఆలోచన చేయండి, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు చెప్పిండు ఎమ్మెల్యే ప్రభుత్వం ఒక్కటే ఉంటే అభివృద్ధి జరుగుతుందని. ఇవాళ 3 ఏళ్ళైంది, డిసెంబర్ నెల ఇది, డిసెంబర్ 11 నాడు కేసీఆర్ ప్రభుత్వం 2వ సారి ఎన్నికైంది. ఇవాళ డిసెంబర్ 9 స్థానిక శాసనసభ్యుడై 3 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. నేను అడుగుతున్నా, సచ్చినోళ్ళు బతికినోళ్ళు దావతులకు పోవుడు తప్ప ఈ ఎమ్మెల్యే ఏమైనా ఒక్క రూపాయి తెచ్చిందా? ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఎన్నిక పోతే కూడా వాటికి ఇవ్వాలంటే 10-15,000 రూపాయలు లంచాలు తీసుకుంటున్నారు. ఇవాళ పాస్బుక్ ఎన్నిక లంచాలు తీసుకుంటారు. ఇవాళ మీరు మండల ఆఫీస్కి పోయినా, ఎంపీడీఓ ఆఫీస్కి పోయినా, సర్పంచులకు చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలంటే కమిషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్న మీడియా మిత్రులను, 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఏ రోజైనా ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి కోసం చేయి సాచినమా? గుడికొచ్చినా, బడికొచ్చినా, దవాఖానకు వచ్చినా, స్కూల్ ఫీజులకు వచ్చినా నేను సొంతంగా సహాయం చేసిన. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి మీరు ఆలోచన చేయండి. కాబట్టి మిత్రులారా, ఢిల్లీలో శ్రీమతి సోనియా గాంధీ గారు మమ్మల్ని పిలిచినప్పుడు సోనియా గాంధీ గారికి మాట ఇచ్చి వచ్చిన తెలంగాణ రాష్ట్రం నుంచి 30 లక్షల డిజిటల్ సభ్యత్వ నమోదు చేస్తా అని. అది నా మీద నమ్మకం కాదు, మీ మీద నమ్మకం, కార్యకర్తల మీద నమ్మకం, మన నాయకుల మీద నమ్మకం ఉండి 30 లక్షలు చేస్తాన. ఇవాళ మీ తరఫున ఉండు తల్లి, ఏ ఉండే ఉండు. ఇవాళ మన కార్యకర్తల తరఫున ఒక మాట అడగదలుచుకున్నా, ఏ సత్యపాల్ ఉండు. ఇవాళ మన కార్యకర్తల తరఫున ఒక మాట చెప్పదలుచుకున్నా, పెద్దలు ప్రవీణ్ చక్రవర్తి గారు ఢిల్లీ నుంచి వచ్చారు, కొడంగల్ నుంచి ఎన్ని చేద్దాం డిజిటల్ మెంబర్షిప్ మీరు చెప్పండి. గోవర్ధన్ చెప్పిండు 100,000, మీరంతేమంటారు? 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 వెనకాలన్న మా అక్కేమంటుంది? ఇక్కడికి వచ్చిన యువకులు ఏమంటారు? ఇవాళ కొడంగల్ ఒక్క నియోజకవర్గం నుంచి 100,000 డిజిటల్ మెంబర్షిప్ చేస్తాం, మీరందరూ చప్పట్లు కొట్టి మాట ఇవ్వండి. ప్రవీణ్ భయ్య, హమారే యువ నేత, హమారే జో కార్యకర్త, హమారే దళిత్ భాయో నే ఏ కహ రహా కి ఖాళీ ఏక్ కొడంగల్ సే జో పూరా తెలంగాణ ప్రదేశ్ ఆప్కు 30 లక్ష మెంబర్షిప్ మిల్ రహా హై నా, ఖాళీ కొడంగల్ సే 1 లక్ష మెంబర్షిప్. ఆప్ ఫిర్ గిన్నా కొడంగల్ సే 1 లక్ష సే ఏక్ వి కమ్ హువా నా హమ్కో నా కామ్ పకడ్నా. హమ్ లోగ్ హమారే కార్యకర్త కే తరఫ్ సే ఏక్ హి హమారే గుజారీ సే 1 లక్ష మెంబర్షిప్ హమ్ బనాయేంగే, రాహుల్ జీ కో ఆప్ ఇధర్ లానా హై హమారే కొడంగల్ కో, ఆప్ ఆనా హై, ఆప్ ఔర్ రాహుల్ జీ ఆకే పూరా హిందుస్తాన్ మే సబ్సే జ్యాదా డిజిటల్ మెంబర్షిప్ కొడంగల్ సే హోగా, ఏక్ కొడంగల్ సే జో 1 లక్ష మెంబర్షిప్ బనేగా, ఆప్ ఔర్ రాహుల్ జీ యా ఆకే హమారే కార్యకర్తాం కో ఆప్ మదద్ దేనా హై, హమారే కార్యకర్తాం కో తారీఫ్ కర్నా హై, క్యూంకి ఇస్పే ఏక్ మెంబర్షిప్ భీ మై నహీ కర్నే వాలం, హమారే కార్యకర్తా కర్నే వాలే, హమారే యహాన్ కే నేతా కర్నే వాలే, ఉన్కే ఊపర్ ఉమీద్ హై, భరోసా హై, జబ్ 14 దిన్ మే ముజే 7,000 సే జితాయా, 5 సాల్ కే బాద్
वो 7000 मेजॉरिटी ये एक ही मंडल से आया मुझे। मुझे 2009 में मैं 7000 वोटों से मैं जीता एमएलए, 7 के 7000 ये कोसगी मंडल से मुझे मिला है। ये मेरा दिल है, मेरा दिल का धड़कन है कोसगी। यहां से हमेशा अच्छा काम जो भी है यही लोग मुझे आशीर्वाद देंगे। इसीलिए मेरा गुजारिश एक ही है, 1 लाख डिजिटल मेंबरशिप हमारे लोग करेगा, उसके बाद आप और राहुल जी कभी ना फुर्सत मिले यहाँ कोडंगल आके जाना है, ये वादा। सारगुड़ा प्रवीण चक्रवर्ती गारु పోశమ్మ మందిరం దర్శనం చేసుకొని మనకు మాటిచ్చండి, మీకు అందరికీ తెలుసు అర్జునవాడ పోశమ్మ దర్శనం చేసుకొని మాటిస్తే, మైసమ్మ మాటిస్తే, మైసమ్మ తల్లికి దర్శనం చేసుకొని మాటిస్తే పక్కగా నిలబడతాం, లక్ష మెంబర్షిప్ చేసే మాట మీద మనం ఉంటామా?